జనరల్గా దేశ ప్రధాని లేకపోతే మాజీ ప్రధానులు చనిపోయిన తర్వాత అలా మరణం తర్వాత అక్కడ ఢిల్లీలోనే కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు అసలు అది ప్రోటోకాల్ అంతా ఉంటుంది కాబట్టి అందుకు భిన్నంగా హైదరాబాదులో ఆయన అంతిమ సంస్కారాలు చేశారు అది ఆయన కోరిక లేకపోతే మీరు కావాలని చేశారా ఎట్లా అండి ఇది పార్టీ నిర్ణయమే మా ఫ్యామిలీ కాదు అట్లాగే ప్రోటోకాలు కాదు ఇది అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉండే ఇక్కడ సో అక్కడ పార్టీ పరంగా మరి వాళ్ళు మరి హైదరాబాద్లో చేస్తే బాగుంటుందని మరి ఏం మాట్లాడుకున్నారో పెద్దలంతా ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ దే ఇన్ఫార్మ్డ్ మీ దట్ హైదరాబాద్కే షిఫ్ట్ చేస్తున్నాము పివీ ఘాట్లో కూడా అప్పుడు జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ అందరి మనసుల్ని బాధ పెట్టినటువంటి సంఘటన అండి అది ఎందుకు అంత నిర్లక్ష్యం అంతిమ సంస్కారాలు అంత నిర్లక్ష్యం ఎంత జాగ్రత్తగా మామూలు పర్సన్స్కే చాలా జాగ్రత్తగా చేస్తారు అలాంటిది అంత పెద్ద స్థాయి వ్యక్తికి ఎందుకు అంతటి నిర్లక్ష్యం వహించారు అప్పుడు చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు జనరల్ పబ్లిక్ కే చాలా బాధ కలిగించే విషయం మరి మా ఫ్యామిలీకి ఇంకెంత బాధ కలుగుతుంది అంతటి నిర్లక్ష్యం మాత్రం ఈ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వు నీకు నాకు నమస్కారం అండి అంటే అది నీ నీ సంస్కారం కాదు అని అంటుంటే నీ నీ సంస్కారం అంతే నువ్వు సంస్ నువ్వు నమస్కారం పెట్టినంత మాత్రం నేను గొప్పదాన్ని కాలేదు నమస్కారం పెట్టకపోనంత మాత్రం తక్కువ కాలేదు ఆయన భగవంతుని లాంటి వాళ్ళు ఆయన సూర్య భగవాను లాంటి వాడు ఆ భగవాన్ మీద నువ్వు పూలేస్తే నీ మీద పూలు పడతాయి నీ మీద ఇసుక వేస్తే ఇసుక పడుతుంది అంతే ఏం లేదు ఇంతకు మించి నేనేం మాట్లాడలేనమ్మా చాలా బాధాకరమైన విషయం ఆయనలో బాగా నచ్చిన అంశం అంటే ఏది మీకు నచ్చనిది అంటే ఏది రెండూ చెప్పండి బాగా నచ్చింది అన్ని భాషలు ఎట్లా మాట్లాడతారు ఇప్పటికే అర్థం కాదు నాకు అసలు నచ్చింది ఎక్కువ మాట్లాడకపోవడం బాగా మాట్లాడొచ్చు కదా ఎన్నీ చెప్పి చెప్పొచ్చు కదా అవన్నీ మిస్ అయినామేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంకెక్కువ మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది అయితే ప్రతి తల్లిదండ్రులు తర్వాత మనం ఇట్లా ప్రతి పిల్లలు అట్లా అంటాం వి మిస్డ్ సంథింగ్ అయితే కాసేపు మాట్లాడితే బాగుండు ఇంకా కొన్ని రోజులు మాట్లాడితే బాగుండు అసలేం మా రాజేశ్వరరావు గారితో నుంచి అయ్యో ఇంకోసేపు మాట్లాడుకునే లేదు అప్పుడే పోయినారేనే అనిపిస్తుంది కదా అది ఆ బంధం ఎటువంటిది అంటే లాంగ్ మనం తెలుసు మరణము అనివార్యమని అయినా కూడా మనకు ఆ తాపత్రయం ఉంటుంది అది అట్లా ఉంటే బాగుండు ఇంకాసేపు మాట్లాడితే బాగుండు ఇంకేదో మాట్లాడలేదు ఇంతలోనే వీళ్ళు కనిపించకుండా పోయినారు అది లైఫ్ లాంగ్ అది ఫ్రిక్ చేస్తూనే ఉంటుంది పిల్లలకి మరీ ఎక్కువ అనిపిస్తుంది ప్రజలతో బాగా మాట్లాడేవాళ్ళం ఆయన అవకాశం ఉండి కలిస్తే ప్రజలు ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్ నుంచి మా మా ఊరికి వెళ్ళాలంటే చాలాసార్లు కలిసి ప్రయాణం చేసినాం ఒకటే కారులో బై రోడ్ అయితే ఇప్పుడంటే మనకు ఏ రైల్వే గేట్లు దొరకవు అప్పుడైతే ఒక ఏడో ఎనిమిదో రైల్వే గేట్స్ వచ్చేవి పది ప్రతి రైల్వే గేట్ దగ్గర మాకు సంతోషం రైలు పోతుంటే కారు దిగి చూసి సంతోషం ఏదో చెయ్యడం గమ్మత్తుగా అనిపించేది కానీ కారు ఆగంగానే జెండా కారు కదా రైతులు గుర్తుపడతారు ఓకే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు తర్వాత ఇంకా కొన్ని రోజులు అయినాక ఫెమిలియర్ అయిపోతారు వాళ్ళు ఎంత చదువుకొని రైతులైనా సరే చూడంగానే పివి గారు పోతున్న సంగతి తెలిసిపోతుంది వాళ్ళు వచ్చి దండాల దొర అని అంటే నమస్కారం సార్ అని అంటే మీ ఊళ్ళో ఇప్పుడు ఏం వేసినవయా ఏం పత్తి వేసినావా లేకుంటే పంటలు పంటలు ఏం వేసినావు కాలం వర్షం పడిందా పిల్లలు బాగున్నారా ఇట్లాంటివన్నీ మాట్లాడేవాళ్ళు తర్వాత ఎవరినో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళని పెద్దలు చిన్నలు ఎవరి గురించో అడిగేవారు వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు పేరు పెట్టి పిలిచేవాళ్ళు అది సంతోషం అది ఎట్లా అండి ఎట్లా పిలవగలిగే అసలు అదే సర్ప్రైజు అయితే నాయనగారు ఫస్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్క్యబిషన్స్ ఉంటాయి కదా మన లా తర్వాత మ్యూజియంస్ సబ్జెక్ట్ లా ఒకటి సబ్జెక్ట్ తర్వాత ఈ మ్యూజియంస్ లా జైల్ అండ్ మ్యూజియంస్ ఆయన పోర్ట్ఫోలియోస్ ఫోలియోస్ ఓకే బంగారు నుంచి నేను ఐ వా స్టడీంగ్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అనుకుంటా బంగారు నుంచి హైదరాబాద్కి వస్తుంటే మధ్యన ఒక దగ్గర ఎక్కడో హనుమకొండ వరంగల్ దగ్గర నుంచి ఇంకేదో ములుగు రోడ్ లో అవుతాయి ఎక్కడ పెద బొంకూరు అని ఒక ఊరుంది పెద్ద బొంకూరులో తవ్వకాలు జరుగుతున్నాయి దానికి సూపర్వైజర్ ఎవరు ఈ కృష్ణ శాస్త్రి గారు ఓకే 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 ఈయన పోతూ పోతూ అటు పెట్టుకున్నారు అక్కడ ట్రిప్ పెట్టుకుని ఎట్లాగ పోతున్నా కదా ఏం ఎక్స్కబేషన్ ఆయనకు క్యూరియాసిటీని ఆయనకి సంబంధం ఇష్టం లేని సబ్జెక్ట్ అయింది అన్నీ ఇష్టమే ఆయనకి సో అక్కడెళ్ళి అక్కడ ఎక్స్కవేషన్స్ దగ్గర మాట్లాడి కృష్ణశాస్త్రి వెళ్ళిపోయినారు ఇట్ వాస్ ఇన్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ కావచ్చు ఓకే మళ్ళీ ఎయిటీ సిక్స్లో అనుకుంటా ఆయన సెంట్రల్ మినిస్టరు నా ఎగ్జిబిషన్ హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీలో నా ఎగ్జిబిషన్ అవుతుంది ఓకే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అని పెద్ద సొసైటీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు అది ఆ సొసైటీలో నా ఎగ్జిబిషన్ జరుగుతుంది అయితే నా బాపు హైదరాబాద్ కు వచ్చాను బాపు నా ఎగ్జిబిషన్ అయితే చూడండి అంటే ఇష్టం ఆయనకి ఎందుకంటే నుమాయిష్ అనేది మమ్మల్ని తిన్నప్పుడు తీసుకెళ్ళారు చిన్నప్పుడు నుమాయిష్ అని తీసుకువెళ్ళబోయారు అయితే నుమాయిష్ కూడా చూడొచ్చు కదా వస్తానే దగ్గర సాయంత్రం సరే మేము అందరం రెడీగా ఉన్నాం తను వచ్చిన అయితే కృష్ణశాస్త్రి గారి అమ్మాయి నా దగ్గర స్టూడెంట్ అప్పుడప్పుడు ఏదో నేర్చుకోవడానికి వచ్చేది సో ఆ అమ్మాయి కృష్ణశాస్త్రి గారు తెలిసింది పివి గారు వస్తున్న సాయంత్రం వాణి గారు ఎగ్జిబిషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చినారు ఆయన అదృష్టం ఏంటంటే ఎంటర్ కాగానే ఆయన కనిపించినాడు అక్కడ ఎగ్జి హాల్లో సో నాన్నగారు ఎంటర్ అవుతూనే ఆ కృష్ణ శాస్త్రి బాగున్నావా అంటే ఎట్లా ఏడ్ చేసినాడు ఆయన ఇన్నేళ్ల తర్వాత నా పేరు ఎట్లా జ్ఞాపకం ఉంది నా పేరుతో ఎట్లా పిలిచినారు ఇప్పుడు ఎప్పుడో సిక్స్టీస్లో మళ్ళీ ఎయిటీస్ ఎంత వలవ ఎయిట్ చేసి సార్ 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 సో సర్ప్రైజ్డ్ నేను ఎందుకు సార్ అంత ప్యానిక్ అయిపోయినారంటే తర్వాత చెప్తున్నారు ఆ పేరు జ్ఞాపకం ఉందమ్మా ఇరవై ఏళ్ళ తర్వాత నా పేరు పని పిలిచినారు నా జన్మ పావనం అయిపోయింది అప్పుడు ఓన్లీ సెంట్రల్ మినిస్టర్ పిఎం కూడా కాదు చెప్తున్నా ఓకే సో అది మెమరీ అనే మెమరీ తర్వాత మా పెద్దమ్మాయిని కొన్ని శతకాలు చెప్పమనేది అది మూడేళ్ల పిల్లన నాలుగేళ్ల పిల్లన దానికి కూడా కొంచెం మెమొరీ కొంచెం ఏదో కొద్దిగా ఎక్కువ లేదు మెమొరీ నార్మల్ నెంబర్ టెలిఫోన్ నెంబర్లు బాగా నోటి జ్ఞాపకం ఉంటాయి ఇప్పుడు మన టెలిఫోన్ నెంబర్ అంటే మన సెల్ నెంబర్ పేరు చూసుకునే మనం కొడతాం నెంబర్లు బాగా జ్ఞాపకం ఉంటాయి దానికి కూడా కార్ నెంబర్లు బాగా మా వారికి కూడా బాగా నెంబర్లు జ్ఞాపకం ఉండేది సో అది కొన్ని శతకాలు చెప్ నాన్నగారు చెప్పేది పాటలు పాడు ఏమైనా కొత్త శ్లోకం ఏం నేర్చుకున్నామని అంటే ఇక్కడ గోడకి ఇట్లా నిలబడి ఇట్లా ఇట్లా తక్కుటక్క టక్క శతకాలు చెప్తూ ఉండేది అన్నట్టు ఒక దగ్గర మధ్యాహ్నం అనుకో మా నాన్నగారు అందించేవారు ఆ టైంలో ఒకసారి చెప్పినారు ఏంటంటే వాళ్ళ నాన్న పొట్ట మీద పడుకుని భోంచేసిన తర్వాత పొట్ట మీద జోజో కొడుతుంటారు కదా తండ్రి ఇట్లా జోజో కొడుతూ ఎన్నో పద్యాలు రెండు వందల పద్యాలు నేర్చుకున్నారట ఆయన అక్క ఎంత సరిపడే అంటే అప్పటికి ఇంకా చదువు రాదు ఇంకా స్కూల్కి పోవడం లేదు అప్పుడు నేర్చుకున్నారు ఆయన భర్తహరి శుభాషితాలు అంటే తర్వాత ఇలాంటివన్నీ నృసింహ శతకాలు నృసింహ శతకాలు చాలా కష్టం చెప్పడం కష్టం ఆ శతకాలు అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి ఆయనకి సో ఆ చెప్పేవారు అన్నట్టు వాళ్ళ నాన్న చెప్పినా చెప్పారు ఆ స్కూల్కి ఇంకా పోక ముందే ఇవి నేర్చుకున్నారు ఆయన ఏకసంతాగ్రాహి ఒకసారి చెప్తే ఎట్లా జ్ఞాపకం ఉంటుందో ఇప్పటికి కూడా నాకు తెలియదు అంటే ఇప్పుడు శతావధానం అష్టావధానం చేస్తుంటారు కదా వాళ్ళు కూడా అలాగే బాగా గుర్తుపెట్టుంటారు వాళ్ళ మెమరీ బాగుంటుంది అందుకే నాయనగారు కూడా చాలా ఇష్టం ఈ శతావధానానికి అష్టావధానానికి పోయేవాడు వాళ్ళు ఇప్పుడు వందేళ్ల బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేయబోతున్నారు నాన్నగారికి ఏమన్నా మ్యూజియం లాంటిది అంటే ఆయన గుర్తులతోటి మ్యూజియం లాంటిది ఏమన్నా ఆలోచన ఉందా మనకు నేను కూడా ఎట్లాంటిది అని అంటే నా నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే మనము ఒక మనం చేయగలిగింది మనం చేయగలం అంతేగాని ఇంకేం మన ఎవ్వరిని కూడా విమర్శించాల్సిన అవసరం కానీ చేయలేదని మనం చిన్నపోవడం అవసరం ఏమీ లేదు నాకు చేతనైంది నేను చేయొచ్చు కదా సో ఆ ఉద్దేశంతోనే యాక్చువల్లీ ఈ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్లో హండ్రెడ్ హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్స్లో ఈ ట్వంటీ ఎయిత్ జూన్ నాడు మా కాలేజ్ క్యాంపస్లో దాదాపు ఇక్కడ ఒక మూడు వేల ఐదు వందల మంది పిల్లలు తిరుగుతుంటారు ఇక్కడ సో వీళ్ళన్నా చూసుకుంటారు కదా తర్వాత తరం కదా వీళ్ళకి తెలవాలి కదా సో నా కలెక్షన్స్ అన్నీ కూడాను ఈ మధ్య కొంచెం నాకు నా బిల్డింగ్లోనే జాగా దొరికింది అనుకోండి ఒక టూ ఇయర్స్ నుంచి శ్రమించి అన్ని డిస్ప్లేలో పెట్టాను నాన్నగారు ఏం డిఫరెంట్ ఈవెంట్స్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఆయన రైటింగ్స్ ఆయన బిలాంగింగ్స్ అన్నీ పెట్టాము సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అది రెండు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడెక్కడో దాచిపెట్టినవి ఎందుకంటే ఇవి గబుక్కు నావి వెరీ ప్రిషియస్ నాన్నగారు ఒక లెటర్ ప్యాడే లేకుంటే ఒక హ్యాండ్ రైటింగే ఎంతో ప్రిషియస్ కదా అది సో వాట్ ఈస్ హీజ్ హ్యాండ్ రైటింగ్ వాట్ ఈజ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో ఎట్లా ఎక్స్ప్రెషన్ ఉండే తెలుగులో ఎట్లా ఇంగ్లీష్ మరాఠీలో ఎట్లా రాసేవారు ఇవన్నీ కూడా క్యూరియాసిటీనే కదా ప్రతి ఒక్కరికి అంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి సో అవన్నీ నాకు నా దగ్గర ఉన్నాయన్నీ కూడా నేను అవన్నీ ప్రిజర్వ్ చేయడం జరిగింది డిస్ప్లే కూడా చేశాను జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ రీఓపెనింగ్ అది ఒక మంచి ఈవెంట్ లాగా ఫస్ట్ ట్వంటీ ఎయిత్ జూన్ ఈ నెల ట్వంటీ ఎయిత్ జూన్ నాడు మేము అది దాంతో ప్రారంభిద్దామని మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాము అట్లాగే రామానంద తీర్థ అది కూడా ప్రిస్టేజియస్ ఆర్గనైజేషన్ అక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలని అని కవి మేళలను చాలా ఇష్టం అక్కడ నుంచి చేయాలని అట్లాగే సోషో ఎకనామిక్ రీసెర్చ్ కమిటీ ఒకటి మొయినాబాద్లో అప్పుడు అప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నాయన గారు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టారు మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్స్ మీద దానికి వచ్చి అవన్నీ ఆ కార్యక్రమాలన్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి సార్ ప్లాన్సేషన్ చేయండి సార్ మీరు అని చెప్పి బలవంతంగా ఒక త్రీ థర్టీ ఏకర్స్ ల్యాండ్ ఇచ్చారు అది కూడా ఇప్పుడు మేమే చూస్తున్నాం అక్కడ మెడిసిన్ ప్లాంట్స్ మొరింగా అన్ని అక్కడ ఔషధ వృక్షాలు పెడుతున్నాం మొక్కలన్నీ ఎక్కడండ ఇక్కడ మొయినాబాద్ అని తెలుసు కదా ఆ మొయినాబాద్ మండల్లో తోల్కటా అనే చిన్న గ్రామం అక్కడ చాలా ఒక స్పీషియస్ దాదాపు రెండు వందల స్పీషియస్ రేర్ స్పీసీస్ జనరల్ స్పీసీస్ కూడా అక్కడ పెట్టినాం ఇంకా కల్టివేట్ చేయాలి అని అనుకుంటున్నాము సో స్మాల్ ఫార్మర్స్ ట్రేడింగ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ అక్కడ పెద్ద చెయ్యాలి అనుకున్నాము అట్లాగే నాయనగారు పుట్టిన వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో పెద్ద కొడుకు కదా పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఫస్ట్ మొదటి కాన్పుకి తల్లిగారులు తీసుకెళ్తారు కదా అట్లనే వరంగల్ దగ్గర నర్సంపేట ఒక ఊరుంది అక్కడ లక్నేపల్లి చిన్న ఊరు మళ్ళీ ఆ ఊళ్ళో లక్నేపల్లి మండలము ఇది లక్నేపల్లి ఊరు అక్కడ నాయనగారు జన్మించిన స్థలం అది అమ్మమ్మ గారు ఊరు అది కూడా ఒక స్మారక మందిరం లాగా ఈ మధ్యనే కంప్లీట్ చేశాము డిసెంబర్ ట్వంటీ థర్డ్ నాడు లాస్ట్ ఇయర్ పెద్ద బాగా చాలా మంచి కార్యక్రమాలు అక్కడ మేము యాక్చువల్లీ చేస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలని యాక్చువల్లీ పోయిన సంవత్సరం మెడికల్ క్యా క్యాంప్స్ పెట్టినాము అన్నదానము అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా అక్కడ చేసాము సో ఈ సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలని ఇలాంటి మన అలాగే నేటివ్ ప్లేస్ వంగర నాన్నగారిది సొంత ఇల్లు తాత ముత్తాతలది అక్కడ కూడా అంత పాత ఇల్లు ఉంటే అంతా రెనోవేట్ చేసి అట్లాగే స్ట్రక్చర్ అంతా ప్రిజర్వ్ చేసి దాన్ని అంతా రెనోవేట్ చేసినాం అంటే లైఫ్ ఎక్కువ అయ్యేటట్టుగా అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు ఇట్లా ఎన్నో అనుకున్నాము ఈ ఈ వైరస్ వల్ల కోవిడ్ వైరస్తోని మరి చాలా పరిమితంగా అయిపోయింది ఇప్పుడు ఎవరన్నా హాల్ ప్రోగ్రామ్ చేయాలనే కొంత పరిమితులతోనే మనం చెయ్యాలి సెలబ్రేషన్స్ అయితే మొదలు పెట్టాలని మాత్రం అనుకుంటున్నాం